జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడుగా మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఒక చిన్న గౌరవంతోటి మీకు ఒక మంచి మాట చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ వెంట కొడాల నాని అనే ఒక తుచ్చుణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక దౌర్భాగ్యుణ్ణి, ఒక పనికిమాలిన వెధవని మీరు పక్కనెట్టుకొని తిరగటం మానేయండి సార్. ఎందుకు చెప్తున్నానంటే ఆడు పెద్ద ఎదవా, ఆడికి తనా మనా తేడా లేదు, ఆడి ఏ కుటుంబ సభ్యునైనా సరే ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు తయారు చేసే ఆ నీచపు మద్యాన్ని తాగి, ఆ దౌర్భాగ్యపు మద్యాన్ని తాగి ఆడెందుకు మీడియా ముందుకు వస్తాడో మాకైతే తెలియదు, కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడండి. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చివరికి మీ కుటుంబం గురించి కూడా వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ విషయాన్ని గమనించండి. మీరు కొడాలి నాని ఏదో నేను ఇచ్చే మద్యం తాగి, నేను ఇచ్చే 5 రూపాయలు తీసుకొని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నాడు కాబట్టి నాకు సంతోషంగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ నీచుడు చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు మీ కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు సార్. మీరు ఆ విషయాన్ని గమనించాలా. ఈరోజు మీరు ఎంతో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన మీ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం గురించి కూడా ఆ నీచుడు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం విన్నారా మీరు? అది ఏంటి, మీ బాబాయ్ చనిపోతే మీకు దినం ఖర్చులు బొక్కనంట, టీ కాఫీలు బొక్కనంట. మీ బాబాయ్ చనిపోవటం వల్ల మీకేమి ఆస్తులు రాలేదంట, మీ బాబాయ్ ఆస్తులు. లేకుంటే మీ బాబాయ్ చనిపోకముందు అతను ఏమి ఆస్తులు మీ పేరు మీద రాయలేదంట. అంటే ఏమంటున్నాడండి కొడాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపించాడు అని చెప్తున్నాడా? దేనికి చెప్తున్నాడు? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజకీయంగా అడ్డొస్తాడని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయ్ని చంపించాడు అని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నాడండి అతను? మీరిచ్చే మందు తాగుతూ, మీరిచ్చే 5 రూపాయలు తీసుకుంటూ, మీరు పెట్టే భోజనం చేస్తూ, మీ దగ్గర విశ్వాసంగా పడి ఉండాల్సిన ఆ కుక్క, ఆ విశ్వాసం లేని కుక్క ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీరు అలా వదిలేయటం కరెక్ట్ కాదని మనం తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేయండి అని అట్లా రోడ్డు మీద వదిలేస్తే జనం చెప్పులతో పడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ పార్టీ పరువు పోయింది, మీ పార్టీ గంగలో కలిసిపోయింది. ఈరోజు మీ కుటుంబం పరువును కూడా గంగలో కలిపేదానికి వాడు సిద్ధంగా అయ్యాడు, వాడు పూనుకున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీని తిడితేనో, చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, నారా లోకేష్ గారిని తిడితేనో, వాళ్ళ కుటుంబ సభ్యులు తిడితేనో మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు. కానీ వాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా వాడు రోడ్డును పడేస్తానన్న విషయాన్ని మీరు గ్రహించి ఆ నీచుణ్ణి, ఆ తుచ్చుణ్ణి ఎడంకాలు చెప్పించి కొట్టి మెడ పట్టుకు ఆ దౌర్భాగ్యాన్ని బయటికి గెట్టేయండి సార్. కొంచెం అన్న పరువు మిగులుతుంది మీకు. రేపు వచ్చే ఎన్నికలు మీరు ఎలానో గెలవరు, మీరు ఇంటికి పోతారు. కానీ మీరు ఇంటికి పోయే లోపల మీ కుటుంబ పరువును కాపాడుకోండి, మీ కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుకోండి. ఇటువంటి దౌర్భాగ్యులు, ఇటువంటి యథావల్ని, ఇటువంటి నీచుల్ని, ఇటువంటి పనికిమాలిన పోరం పొగ్గాలని గుట్కాగాలని పక్కన వేసుకొని మీ కుటుంబం పరువు తీసుకోకండి ప్లీజ్.